Namaste, welcome to Suman TV. Pavan Sadhaneni Darsakatvanlo, Rajendra Prasad Natinchina, Senapathi cinema, OTT lo release, hit talk Nisantan Cheskundi. E cinema lo Pratyekinchi, Ogukada Kalaropan Lona 20, Kana Kani Kana, and a partner Rasana Yuva Rachaita, లక్ష్మణ్ గంగ ప్రస్తమంత పట్టున్నారు తనతో మాట్లాడదాం. నమస్కారం లక్ష్మణ్ గంగ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సేనాపతి, చక్కటి పాట. అసలు ఆ పాటతోనే అసలు ఏంటి స్టోరీ అనేది అర్థమవుతుంటుంది. కొంచెం ఆ ట్విస్ట్లు, ఆ థ్రిల్లింగ్, ఆ ఎక్స్పీరియన్స్లన్నీ ఆ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఓటీటీలో రిలీజ్ అయిన సేనాపతి, అసలు ఆ సాంగ్ అయితే అల్టిమేట్ అండి, అద్భుతంగా ఉంది పాట. కంగ్రాచులేషన్స్ అది, చక్కటి పాట రాసే అవకాశం వచ్చింది ముందుగా. అంత మంచి పాటను మాకు అందించారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి సినిమాలో ఆ పాట, అందులోనూ ఒగ్గు కథ చెప్తున్నట్టుగా అందులో ఎలా వివరిస్తారు కృష్ణుడు గురించి కంప్లీట్గా, అంటే ఆ సందర్భం అవన్నీ చాలా బాగా రాశారు మీరు. మరి మీరంతా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో తెలియదు కానీ ముందుగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి. ముందుగా సుమన్ టీవీకి నా కృతజ్ఞతలు, గుర్తించి పిలిచి నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. ఈ సేనాపతి సినిమాలో నాకు అక్షర్ కుమార్ అండ్ ఆ సినిమా అసోసియేట్ డైరెక్టర్ నరసింహారెడ్డి ద్వారా పవన్ సాధనేని గారిని కలిశాను. వాళ్ళు పవన్ సార్ ముందుగా పిలవగానే అది రీమేక్ మూవీ ఎయిత్ తప్పక్కలని, ఆ సినిమా రీమేక్ సినిమా వచ్చి తమిళ్, ఫస్ట్ ఈ సినిమా చూడమన్నాను నన్ను. ఆ సినిమా చూసిన తర్వాత రమ్మన్నా, చూసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ చెప్పారు నాకు పవన్ సాధనేని సార్. సిచ్యువేషన్ చెప్తూ దాన్ని శమంతకమణి అనే ఒక కథ కృష్ణుంది ఉంటుంది, ఆ కథని మన ఈ 2 అవర్స్ మూవీని, ఆ కథకి మన 2 అవర్స్ మూవీకి సింక్ చేస్తూ కృష్ణుని వీరగాథ అక్కడ, ఇక్కడ మన సినిమాలో కృష్ణుని వీరగాథ అంటే ఈయన జరిగే పరిణామాలని కలుపుతూ మన సినిమాని 2 గంటల సినిమాని 2 నిమిషాల్లో మీరు రాయాలని చెప్పారు. అది మహాభారతంలోని ఒక శమంతకమని కథకి ఈ మా సేనాపతి కథని సింక్ చేసి రాయమన్నారు. 3 డేస్ టైం తీసుకొని రాసి తీసుకెళ్ళాను. ఓకే, 2 మినిట్స్ కాకుండా 4 మినిట్స్ వచ్చింది. ఓకే, 4 మినిట్స్ని మళ్ళీ కొన్ని సీన్స్ తను ఈ సీన్స్ని కొద్దిగా మీరు తగ్గించి కథ నడవాలి, మన కథ కనబడాలి ఇందులో, ఈ సీన్స్ని కొద్దిగా తగ్గించి 2 మినిట్స్కి చేయమన్నాడు. 2 మినిట్స్ చేశాను, అందులో మళ్ళీ 6 సెకండ్స్ తగ్గించమన్నారు. ఓకే, ఆ 6 సెకండ్స్ కూడా తగ్గించిన తర్వాత రికార్డ్ పెట్టుకున్నాను. ఆ రికార్డు ఇది ముందే అంటే ఒగ్గు కథని సారు సేనా మన పవన్ సారే ఒగ్గు సింగర్తో అంటే జెన్యున్గా చేద్దాం మనం, ఎలాంటి సినిటిక్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా ఒక సజీవ కళ, ఓకే, నాచురల్గా ఒగ్గు కథ ఎలా పాడతారు, ఎలా వినిపిస్తారు, ఎలా వినిపిస్తారు. నన్ను రాయించడం కూడా ఒగ్గు కథలో ఉన్న పద బంధాలు ఎలా ఉంటాయో అలాగే రాపిచ్చాడతాను. ఓకే, ఫస్ట్ రాపిచ్చిన తర్వాత ఒగ్గు కళాకారులని పిలుచుకొచ్చి వాళ్ళని ఫస్ట్ పాడించి అంటే ట్రాక్ పాడించిన తర్వాత దాన్ని సుస్మిత మేడం గారికి మేము ఫస్ట్ నేను వినిపించా, చిరంజీవి గారు అమ్మాయి సుస్మిత మేడంకి వినిపించిన తర్వాత ఫస్ట్ మేడం ఎంత బ్లెస్ చేసి అప్రిషియేట్ చేసినట్టు మీకు ఎలా దొరుకుతాయండి ఇలాంటి పదాలు అని. అందులో కొన్ని అంటే ఒక నీలాప నింద ఈ యొక్క పదం మీదనే సేనాపతి నడుస్తుందండి. అక్కడ శ్రీకృష్ణుడి శమంతక మణిలో కూడా శ్రీకృష్ణుడికి అంత మహానుభావుడికి కూడా యుగపురుషుడికి ఆయన కూడా కొన్ని నిందలు చేయని తప్పుకి శమంతక మణిని కృష్ణుడే అపహరించాడని సత్రజిత్ ఈయన మీద నిందేయడము, ఈ సినిమాలో కూడా మన రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్కి నరేష్ అగస్య క్యారెక్టర్కి అంటే వీళ్ళు చేయని తప్పులకు కూడా కొన్ని నిందలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ దానికి దీనికి అప్పుడు మేడం అన్నారు అంటే ఇలాంటి నీలాప నిందలు కొన్ని ప్రయోగాలు అంటే ఆ సత్రజిత్ అంటే ఎవరికి తెలియని వర్డ్స్ సత్రజిత్ కథ, ఆ కథ వింటే మనకి ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు కనబడతారు అంటే ఇక్కడ కృష్ణుడు ఆ పాత్ర ఈ పాత్ర రెండింటి సిగ్గు అరే నిజమే కదా అంటే ఆ కథన ఈ కథన అన్నట్టు అనిపిస్తుంది కానీ వేరు వేరు. ఆ రెండింటి సిగ్గు చేసిన మేడం అద్భుతంగా రాశారండి, చాలా బాగుంది ఫైనల్ అన్నారు అంతే. అది ఒక మెగాస్టార్ గారి కంపౌండ్ అండి నిజంగా అంటే అది ప్రతి కళాకారులకి ప్రతి కవుల అంటే ఈ 24 క్రాప్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఆయన ఆయన సినిమాల్లో చేయాలి, ఆయన సినిమాలకు రాయాలి అంటే ఆయన కూతురు సుస్మిత మేడం చేసిన కూతురు అండ్ విష్ణు సార్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సేనాపతికి మొట్టమొదటి అంటే టీజర్ సాంగ్ అంటే ప్రమోషన్ సాంగ్ నాతో రాయించడం, అది 2 అవర్స్ మూవీని 2 మినిట్స్లో నా
ఒక ప్రయోగం నాతో చేయించే అవకాశం నాకు ఇచ్చినందుకు పవన్ సార్కి, సుస్మిత మేడంకి, విష్ణు సార్కి ముగ్గురికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అప్రిషియేట్ చేశారండి. చిరంజీవి గారు కూడా చాలా మెచ్చుకున్నారని విన్నాము. సందర్భండి, కలిసారా డైరెక్ట్గా వెళ్ళి? నేను ఇంకా కలవలేదు. యాక్చువల్లీ సేనాపతి ఆహాలో రిలీజ్ అయిన తర్వాత మెగాస్టార్ గారు మా పవన్ సార్ని, అంటే సుస్మిత మేడం, కాల్ చేసి సినిమా డాడీ చూశారు, చాలా బాగుందని మెచ్చుకున్నారు. టీం అందరిని ఒక్కరినని కాదు, కానీ ఫస్ట్ పవన్ సార్ని, మా కో డైరెక్టరు డిఓపి గారిని, ముగ్గురిని సుస్మిత మేడం తీసుకెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కథ రాసింది ఎవరు అని మా డైరెక్టర్ అడిగారంట. ఏంటి కథ రాసింది ఎవరు అని అంటే, ఇట్లా లక్ష్మణ్ అని మా యంగ్ అప్కమింగ్ లిరిసిస్ట్, చాలా బాగా రాశాడు అబ్బాయి అంటే. ఏది అందులో ఫస్ట్ ఉంటుంది మేడం, కానకాని కాన అంటే, కాన అంటే అడవి, కానకాని కాన ఏంటి బందీ కాన అంటే. చూడండి, మనం చిన్నప్పుడు మనం అనగనగా ఒక రాజు అని మనం అలా స్టార్ట్ చేస్తే, నేను ఇక్కడ కానకాని కాన బందీ కాన అని చెప్పాను. అంటే బందీ కాన చిరంజీవి గారు సినిమా చూశారు కాబట్టి, శ్రీకృష్ణుడు కూడా అక్కడ జైల్లో పుడతాడు ఆయన, బందీ అంటే అక్కడ చెరసాలలో పుడతాడు. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ హీరో క్యారెక్టర్ కూడా జైలుతోనే వీళ్ళ సంబంధం, జైలుతోనే వీళ్ళకి ఆ సినిమా అంతా అదే దాని బేస్ మీద నడుస్తుంటారు. అందుకే ఆ అబ్బాయి బాగా రాశారు, నా తరపున విజయ్ అండి తనకి అని చెప్పారు. అంటే అప్పుడు ఒక కవిగా నేను అంటే హానెస్ట్గా ఒక 20 ఇయర్స్ స్ట్రగుల్, ఆయన ఆ మాటలు విన్న తర్వాత, ఆయన ఇట్లా నా గురించి అంత మహానుభావుడు చెప్పిన తర్వాత ఒక కవిగా చాలా అనిపించిందండి, మనసంతా నిండిపోయి ఉంటుంది. మరి ఈ సందర్భంలో మా కోసం ఒకసారి వినిపించండి. ఇందులో సుస్మిత గారు విన్న తర్వాత ఒక మాట అన్నారండి, ఫస్ట్ వెర్షన్ 4 నిమిషాలని, మా పవన్ సాధనేని గారు కూడా విన్న తర్వాత, అందులో కొన్ని ఉంటాయి కొన్ని పద ప్రయోగాలు, అందులో ఏమంటే, సలసలమనే రక్తంతో పిలపిలమనే రౌద్రంతో గోకులాన బాలుడు మలమలమండే చెన్నుడు చీల్చి చెండాడగా కరచరణంబులు కదిలి బయలుదేరి నాడట ఆ ధర్మంపై ధర్మంగా యుద్ధాని కేగనట అడ్డు వచ్చిన వారల చర్మములు వదిలాయి శల్యములు దిగజారి కలియుగ కృష్ణుడు సత్. ఇట్లా వస్తుంటుంది. ఇందులో ఎండింగ్లో ఒక మేడంకి కూడా చాలా నచ్చింది, శమంతకం అని, అదేవిధంగా ఈ సినిమాలో గన్ను, దాని గురించి ఒక చెప్పాను ఫస్ట్ వెర్షన్లో. సృష్టికి మూలమైన సూర్యుడి అగ్నిశిలలోని ఒక ఆభరణం శమంతకమణిగా మారి ఆ మణి పరంపర యుగాలు మారి తరాలు దాటి తలరాతలు దిద్దుతూ ఎక్కుపెట్టిన బాణంలా తరలిపోతుంది తరలిపోతుంది అనంత వాహినిలా మరో అద్భుతం జరగడానికి. ఇట్లా రాసిన తర్వాత మా చిరణన్నయ్యకు బాగుంటుండండి ఇలాంటి లిరిక్స్ అప్పుడు చాలా బాగా అనిపించిందండి. ఇందులో కొన్ని మార్పులు చేర్పులతోటి సినిమాకి కథకి ఏవైతే సరిపోతాయి అవి ఫైనల్ వెర్షన్లో రాసినట్లు. అందులో స్టార్టింగ్ది వినిపించండి. కాన కాని కాన బందీ కానంట, బందీ కానలోన ద్వాపర యుగాన దైవం పుట్టానట, ఒక దైవం మనిషి పుట్టాడు, ఆయన ఎవరు అంటే కృష్ణుడు ద్వాపరాన. ఈ కలియుగాన కూడా ఒక మనిషి పుట్టిండు, ఆయన కృష్ణమూర్తి మా సేనాపతి సినిమాలో. అట్లా అక్కడ శ్రీకృష్ణుడికి కూడా యుద్ధం జరుగుతుంది, అక్కడికి ఇక్కడికి అటు యొక్క సేన ఇటు యొక్క సేన, ఒక సేనలో కృష్ణుడికి మహాసేన ఉండేనట, ఒక సేనలో కృష్ణమూర్తికి ఏ సేనయూ లేదంట, ఇక్కడ సేనాపతి కృష్ణమూర్తికి. కృష్ణుడు యాదవ వంశ వీరుడంట, కృష్ణమూర్తి మంచితనమే తన వంశం అంట. కృష్ణుడు మాయలు చేస్తే కృష్ణమూర్తి అమాయకంగా ఉన్నాడు, ఆయన ఆ కృష్ణుడు మాయలు చేస్తాడు ఈయన అమాయకంగా ఉంటాడు. సూపర్ అండి, నిజంగా. కృష్ణుడికి మహాసేన ఉంటే కృష్ణమూర్తికి మహాధైర్యం ఉండినంట. అక్కడ బృందావనం రణవనం అయింది, ఇక్కడ ఈ భూమి అంతా రక్తపు టేరులై పారింది, గన్ తోటి పేల్చుకుంటారు ఏమో. అప్పుడు ఏమైందా అంటే, ద్వాపరాన కృష్ణుడి సేన గెలుపొందిందా, ఈ కలియుగాన కృష్ణమూర్తి సేన విజయం పొందిందా. పోయింది ఒకటే, పోరాటం ఒకటే, జరిగింది ఒకటే, జరగాల్సింది ఒకటే, నమ్మింది ఒకటే, నడవాల్సింది ఒకటే, అడిగింది ఒకటే, అందాల్సింది ఒకటే. అక్కడ ఇక్కడ అన్నారు. పోయిన ఆ మణి కాని మణి శమంతకమణిని వెతకడంలో ఎదురొచ్చిన సింహం లాంటి యోధుల్ని కృష్ణుడు ఓడిస్తే, అడ్డొచ్చిన పులుల్లాంటి రాక్షసుల్ని ఈ కృష్ణమూర్తి ఓడించాడా. యుద్ధంలో అక్కడ సత్రాజిత్తు మరణిస్తే, ఇక్కడ కృష్ణమూర్తికి సాయం చేసిన ఒకగానొక్కనికి గాయాలయ్యాలని. ఒకరు దేవుడైన మనిషి, కృష్ణుడు దేవుడు కానీ మనిషిలా పుట్టాడు ఈ కృష్ణమూర్తి, ఒకరు దేహీ అన్న మనిషి
ఈయన అడుక్కుంటున్నాడు, అంటే నాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ అవసరం ఒకటే, పడిన నీలాప నింద ఒకటే, ఆ నింద తొలగాలనే అన్వేషణలో ఇద్దరి పోరాటం ఒకటేనంటయ్యా. పోగొట్టుకున్న దాన్ని అక్కడ కృష్ణుడు పొందాడా? కృష్ణమూర్తి వెతుకుతున్నది దొరికిందా? చివరికి ఆ సేనలో మరి ఈ సేనలో ఇద్దరు సముజీవులే. కానీ ఈ సేనలకు సేనాపతి ఎవరయ్యా అంటే చూడాలి. సినిమాని ఒక రకంగా చెప్పాలంటే 2 మినిట్స్లో మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు, బట్ ఆ సస్పెన్స్ ఉంచారు, ఏంటి సినిమా చూస్తే తెలుస్తుంది అన్నట్టు కదా. మీకు ఎలా మీరు ఇవన్నీ ఎలా గ్యాదర్ చేశారు, ఎంత గ్రౌండ్ వర్క్ జరిగింది? యాక్చువల్లీ సమంతకం అని ఇన్స్పైర్గా తీసుకోమని డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత నేను యాక్చువల్లీ ఇంతకుముందు మహాభారతం చదివిన్నాను. అందులో ఉన్న సన్నివేశాలు, పాత్రలు, పాత్రల గుణగాలు, వాళ్ళ పోరాట పటిమలు, అంటే కృష్ణుంది, అర్జున్ది, మహా కౌరవ పాండవుల ఈ సంఘటనలు, భీష్ముడు, ఇవన్నీ చదివిన్నాను కాబట్టి నాకు ఇన్బిల్ట్గా సిచ్యువేషన్ చెప్తున్నప్పుడే నాకు ఆటోమేటిక్గా కవి హృదయం అనేది స్పందిస్తుంటుంది. అప్పుడు ఆ చెమంతకం ఆ మహాభారతం రాసుకొని అందులో కొన్ని సిచ్యువేషన్లు మా సేనాపతికి సీన్స్కి ఏవి సింక్ అవుతున్నాయో నేను నోట్స్ రాసుకున్నాను. పాట రాయకుండా నోట్స్ రాసుకొని ఈ సన్నివేశాలకి ఆ సన్నివేశాలకి కలుపుతూ ఉపమానం, ఉపమాలంకారం అంటారు, ఈ ఉపమానాలని జత చేస్తూ నేను రాయడం జరిగింది. లేదంటే ఊరికే కూడా రాసే సిచ్యువేషన్ కూడా కాదు, ఎందుకంటే జస్ట్ 3 డేస్ అయినా దాని వెనకాల వర్క్ చాలా ఉంది. ఆ 3 డేస్లో డే అండ్ నైట్ ఇలాంటి అవకాశం అండి. కవులు నిరూపించుకోవడానికి, అంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి అవకాశాలు అరుదుకు వస్తాయి. చాలా మా పవన్ సార్కి నేను చెప్పాను, 30 సినిమాలు రాసున్నాను సార్, ఇలాంటి అవకాశం మాత్రం నాకు ఇవ్వలేదు, మీరు ఇచ్చారు, నేను మీకు రుణపడి ఉంటా సార్ అని చెప్పాను. తనకి చిరంజీవి గారే మెచ్చుకున్నారు. మరి ఇంకెవరన్నా ఫోన్ చేశారా, కాల్స్ వచ్చాయా? చాలా మంది ఈ మన చంద్రబోస్ గారు మెసేజ్ పెట్టారు. చంద్రబోస్ గారు భయ్యా సూపర్ అన్నారు ఆయన. ఇంకేం చెప్పండి, ఆయన లెజెండరీ రైటర్. ఆయన అన్నారంటే ఆయన అశోక్ తేజ గారు, అంటే జానపదాలలో ఇప్పుడు ప్రెసిడెంట్ దిట్ట, అంటే ఆయన విలేజ్ జానపదాలు బాగా రాయడంలో మహానుభావుడు. అలాంటి ఆయన కూడా, లక్ష్మణ్ నీకు మంచి ఫ్యూచర్ ఉంది నాన్న, ఆల్ ది బెస్ట్, గాల్ బెస్ట్ యూ, నువ్వు నీ చూడు అని చెప్పాడు అంతే. ఇంకా కాసర్ల శ్యామ్, ఈవెన్ రాజ్ కందుకూరి, సి కళ్యాణ్, హరీష్ శంకర్, చాలా మంది ఉన్నాడు. ఈ అంటే ఇలాంటి సజీవ కళకి నేను నిజంగా సజీవం పోషణ ఈ లిరిక్స్కి ఇంతమంది ప్రశంసలు దక్కుతాయని నేను నిజంగా అనుకోలేదు. కానీ నా ప్రయత్నం హానెస్ట్గా చేశాను నేను. ఎస్, ఇన్నేళ్ల శ్రమకి ఒక్కటి అంటే మచ్చుతున్నట్టుగా ఒక్కటే అనుకోవాలి అంతే, ఇంకా చాలా ఉన్నాయి ఫ్యూచర్లో మీకు రావాల్సింది. నిజంగా ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారు మరి పాటకి? కానీ నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చాను. అవునా? ఓకే, మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి మీ డ్రీమ్, ఏం చేద్దామని? యాక్చువల్ ఈ డ్రీమ్ ఒక కవిగా తెలుగు సినిమాలో నాకంటూ ఒక స్థానం మేడం, అంటే బాగా రాస్తున్నాడు లక్ష్మణ్ గంగ అనే పేరు ఇప్పుడు వస్తున్నది, అది ఇంకా కొద్ది ఎక్కువ రావాలని కోరిక. ఎలాంటి పాటలు రాద్దామని? యాక్చువల్ ఇది జానపద ఒగ్గు కథ, అంటే ఈ ఒగ్గు కథ గురించి కూడా మేడం, ఒగ్గు కథకు శాస్త్రాలు ఉండవు, దీనికి రచయితలు ఉండరు, గ్రంథాలు ఉండవు, గొప్ప కళ అది. ఇలాంటి అవకాశం నాకు రావడానికి నేను తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏలో జానపద కళల శాఖలో ఎంఏ పూర్తి చేశాను. కాబట్టి ఈ ఒగ్గు కథ, ఈ బుర్ర కథ, ఈ పిచ్చుకుంట్ల కథ అని చాలా కథలు ఉంటాయి, బుడిగ జంగాల కథ, ఈ కథల మీద పట్టుంది నాకు. కాబట్టి ఇది నాకు ఈజీ అయింది. మీరు అన్నట్టు ఇంతకంటే ఇది రొమాంటిక్స్ రాయడంలో నేను నిజంగా దిట్ట. ఓకే, రొమాంటిక్ సాంగ్స్ అవి కూడా రాసున్నారు కదా. 2017లో నేను రాసిన జరజాజా అనే పాటకి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు వచ్చింది. అందుకున్నారు అప్పుడు. సో ఏవైనా రాయగలుగుతారు, బట్ మీకు ఇష్టమైంది కళలకు సంబంధించినవి అయితే ఇంకా ఇవి ఆల్రెడీ మేము ఎంఏ పూర్తి చేసి ఉన్నాను కాబట్టి ఈ ఒక కవిగా ఇవి తృప్తి మేడం. ఇలాంటివి కవికి, కళాకారులకు సాటిస్ఫాక్షన్, ఒక కవిగా అంటే ఈ ఇలాంటి సిచ్యువేషన్ రావడం అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను ప్రతిక్షణం. బట్ మీరు వృత్తిరీత్యా ఒక లాయర్, అది ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నారు, బట్ అందులో ఉన్న చాలా వరకు కేసెసే మీకు ఇలా రాయడానికి, పాటలు రాయడానికి తోడ్పడ్డాయని కూడా విన్నాము. ఎస్, మీరు ఇంకా మంచి మంచి పాటలు రాయాలి అండ్ ఫ్యూచర్. ఇప్పుడు చాలా మంది కొత్త కొత్త వాళ్ళు ఏమంటారు, ఒక రకంగా వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతోంది, అవకాశాలు అందిస్తున్నారు డైరెక్టర్స్ కూడా, కొత్త వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలా మీ నుంచి ఇంకా మంచి మంచి పాటలు రావాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.